ఫ్యాక్ట్ నెంబర్ 1. అమెరికాలో ఒక మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. టీచర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ బోర్డు మీద రాసి, ఇవి ఇప్పటివరకు ఎవరూ సాల్వ్ చేయలేకపోయారు అని చెప్పారు. తర్వాత కాసేపటికి ఒక స్టూడెంట్ లేట్గా వచ్చాడు. బోర్డు మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు ఎవరూ సాల్వ్ చేయలేకపోయారన్న విషయం తెలియక ఆ ప్రాబ్లమ్స్ని తర్వాత రోజు సాల్వ్ చేసి తీసుకొచ్చాడు. అది చూసిన టీచర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో అతనికి కాలేజ్ వాళ్ళు డాక్టరేట్ కూడా ఇచ్చారు. అతనే ద ఫాదర్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్, జార్జ్ డాంజింగ్, మ్యాథమెటికల్ సైంటిస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 2. కళ్ళు లేని వారికి కళలు వస్తాయా రావా? మన కళలో వచ్చేవన్నీ మనకు తెలిసినవే చూసినవే మాత్రమే వస్తాయి. కానీ కళ్ళు లేని వాళ్ళకి కళలు వస్తాయా అంటే వస్తాయి, కానీ కళ్ళు ఎప్పటి నుంచి కనబడలేదన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కళ్ళు పుట్టినప్పటి నుంచి లేకపోతే తనకు అసలు ఒక ఇల్లు కానీ కారు కానీ బస్సు కానీ ఎలా ఉంటుందో తెలియదు. అప్పుడు బ్రెయిన్ కళలో ఏమీ చూపించదు, వాళ్ళకి అంతా బ్లాక్గా కనిపిస్తుంది. అదే లైఫ్ మధ్యలో కంటి చూపు కోల్పోయిన వాళ్ళకి అయితే కళలు వస్తాయి, ఎందుకంటే వాళ్ళకి కంటి చూపు పోకముందు అన్నీ ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి. అప్పటి వరకు చూసిన వాటితో మాత్రమే బ్రెయిన్ కళలని చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. టీఆర్పీ రేటింగ్ అంటే ఏంటి? టీఆర్పీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. ఇప్పుడు టీవీలో ఏ ఛానల్ని ఎక్కువగా చూస్తున్నారు అన్న దాన్ని బట్టి ఛానల్కి రేటింగ్ వస్తుంది. కానీ ఎందుకు టీవీ ఛానల్స్ వాళ్ళు టీఆర్పీని పెంచుకోవడం కోసం అంతలా కష్టపడుతుంటారు? ఆ రేటింగ్ బట్టే ఛానల్కి యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ నుంచే ఛానల్కి మనీ వస్తుంది. ఏ ఛానల్కి ఎక్కువ రేటింగ్ ఉంటుందో వాళ్ళ ఛానల్స్లో యాడ్స్ ప్లే చేయడం కోసం ఎక్కువ మనీని అడగవచ్చు. అందుకే బ్రాండ్స్ ఎక్కువగా ఏ ఛానల్ చూస్తున్నారో టీఆర్పీ ద్వారా తెలుసుకుని ఆ ఛానల్స్లో బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకుంటారు. మనం టీవీలో చూసే యాడ్స్ అన్నీ అవే. అందుకే టీవీ ఛానల్స్ టీఆర్పీ పెంచుకోవడం కోసం అంతలా కష్టపడుతుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. F1 రేజ్లో వాడే కార్ ఇంజన్ $10.5 million ఉంటుంది, అంటే ఇండియన్ రూపీస్లో ఇంతన్నమాట. కానీ ఈ ఇంజిన్ని కేవలం 3 సార్లు మాత్రమే రేజ్లో ఉపయోగిస్తారు, తర్వాత వాటిని కొంతమంది కొంటారు లేదా మ్యూజియంలో పెడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మ్యాక్సిమం అందరూ టైటానిక్ మూవీ చూసే ఉంటారు, కానీ మీకు తెలుసా నిజంగా ఒక టైటానిక్ షిప్ నిర్మించడానికి అయ్యే ఖర్చు కన్నా టైటానిక్ మూవీ తీయడానికే ఎక్కువ ఖర్చు అయింది? మొత్తం టైటానిక్ షిప్ని నిర్మించడానికి $7.5 million వచ్చింది, కానీ టైటానిక్ మూవీ తీయడానికి $200 million వచ్చింది. అంటే మన ఇండియన్ రూపీస్లో ఎంత అన్నమాట. అదే ఇప్పుడు టైటానిక్ షిప్ని నిర్మించాలి అంటే దాదాపు $500 million ఖర్చు అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. గూగుల్ నుంచి సంవత్సరానికి 1.5 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. గూగుల్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? గూగుల్ అనే వెబ్ బ్రౌజర్ని రన్ చేయడానికి సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ని రన్ చేయాలంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే కోల్, ఆయిల్, గ్యాసెస్ లాంటివి యూజ్ చేయాలి. ఇలా బర్న్ అయ్యే వచ్చేదే కార్బన్ డైఆక్సైడ్. ఒక కాఫీ కెటిల్ని వేడి చేస్తే ఎంత కార్బన్ డైఆక్సైడ్ వస్తుందో గూగుల్లో మనం 2 సార్లు సెర్చ్ చేస్తే అంత కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. మన ఛానల్లో ఇవే కాదు, ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, స్పేస్ ఫ్యాక్ట్స్, టెక్నాలజీ న్యూస్, క్రిప్టో అండ్ స్టాక్ మార్కెట్, ఇన్స్పిరేషనల్ బయోగ్రఫీస్, ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ టాపిక్స్ వైజ్ కంటెంట్, ఇలా అన్ని టాపిక్స్ మన ఒక్క ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.